హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా లాక్స్. ఈరోజు లాగొచ్చి నాటుకోడి పులుసు అండ్ నాటుకోడి ఫ్రై అండి. దానికోసం నాటుకోడి పులుసు కోసం ఒక కడాయి అయితే పెట్టుకునేసి ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు మనము ఇది జింజరు, అల్లము, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, మిర్చి, కొంచెం చెక్క, లవంగం వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఆ పేస్ట్ చేసి పెట్టుకున్న ఒక 4 స్పూన్స్ ఇది. 4 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ నాటుకోడి అనేది వేసుకోవాలి. తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నాటు చికెన్ వేసుకోవాలి. ఇది 1 కేజీ అండి. ఈ 1 కేజీ నాటు చికెన్ ఇది. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 6 స్పూన్స్ కారం వేసుకోవాలండి. స్పైసీగా తినలేని వాళ్ళైతే ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 6 స్పూన్స్ కారం అయితే వేసాము. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. కుక్కర్లో పెట్టేదానికన్నా ఇట్లా మనము చేస్తేనే కర్రీ కుక్కర్ విజిల్ పెట్టకుండా మామూలుగా కుక్ చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా ఒక 15 టు 20 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఆ నాటు చికెన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయింది. పీస్ అనేది కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఇది. పీస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 టు 15 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసి ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఉత్త ధనియాల పొడే కాదండి, ధనియాలు, చెక్క, లవంగము, గసగసాలు, చిన్నులపాయలు, తెల్లగడ్డలు వేసి మిక్స్ చేసుకున్న పొడి ఇది. ఆ పొడి మాత్రమే వేస్తే ఈ నాటుకోడి పులుసుకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాటుకోడి ఫ్రై అండి. నాటుకోడి ఫ్రై కోసము ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 8 స్పూన్స్ ఫ్రై కాబట్టి కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాటు చికెన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఇట్లా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఫ్రై అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా
కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్, సరిపోకుంటే ఇంకొక 1/2 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోండి సాల్ట్. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలిపేసి అట్లా ఒక 10 మినిట్స్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసి కలుపుతూ ముక్క ఫ్రై అయిందా లేదా అనేసి చూసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది, ఫుల్ డ్రై అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది అల్లము, తెల్లగడ్డలు, ఆనియన్స్, మిర్చి వేసుకున్న పేస్ట్ అండి ఇది. ఆ పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. 10 మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు కారం వేసుకుంటే 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ కారం వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసేసరికి చాలా కలర్ఫుల్గా వచ్చింది, పీస్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. కారం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉండాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళా మూత తీసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొనేసి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ధనియాలు, తెల్లగడ్డలు, గసాలు, చెక్క, లవంగం వేసుకున్న పొడి, ఆ పొడి వేసుకోవాలి. ఫైనల్గా ఆ పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రై రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.